श्रीमात्रे नमः पीठाधिपतुल आज्ञानुसारं श्रीमती कोंडूरी पद्मावती अम्मगारु तलपेट्टिन महाकार्यं सौंदर्यलहरी लक्षगळार्चन ఈ కార్యక్రమంలో భాగస్వాములు కాదల్చిన వారు సౌందర్యలహరి శ్లోకాలు నేర్చుకోదల్చిన వారు మా ఛానల్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కాగలరు. లక్షగళ అర్చనలో భాగస్వాములు గండి మీ గళమును కూడా వినిపించి ఆ జగన్మాత కరుణకు కృపకు పాత్రులు కండి. తెలుగువైపు ప్రయాణం ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు శుభోదయం. ఇన్నటి ప్రశ్న, ఓం వేదాంగాయ నమః. ఇది విష్ణు సహస్రనామములలో ఎన్నో నామం. ప్రశ్నకు సమాధానం, ఓం వేదాంగాయ నమః ఇది విష్ణు సహస్రనామములలో 132వ నామం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పిన విష్ణు భక్తులలో ముందుగా సరైన సమాధానం చెప్పిన విష్ణు భక్తులు నాగమణి గారు, సత్యవతి మామిడి గారు, రాజరాజేశ్వరి గారు, ఇండియా రాణి పాల్చూరి గారు, ఇల్లూరు కావ్య గారు మరియు ఇతరులు. వీరందరితో పాటు మన విష్ణు సహస్రనామం చూస్తున్న ప్రతి ఒక్క విష్ణు భక్తునికి ఆ విష్ణుమూర్తి దివ్యానుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. విష్ణు సహస్రనామ పారాయణ యజ్ఞంలో ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఈరోజు ప్రశ్నను తెలుసుకుందాం. మనం ఎంత ధర్మంగా ఉంటే భగవంతుడు మనకి అంత ధర్మాన్ని చూపిస్తాడు అన్నది ఈ నామం యొక్క ఉద్దేశం. ఓం ధర్మాధ్యక్షాయ నమః ఇది విష్ణు సహస్రనామములలో ఎన్నో నామం. ప్రశ్న మరొకసారి, ఓం ధర్మాధ్యక్షాయ నమః ఇది విష్ణు సహస్రనామములలో ఎన్నో నామం. ప్రశ్నకు సమాధానం తెలిసిన వారు కింద కామెంట్ బాక్స్ లో మీ సమాధానాన్ని తెలపండి. ముందుగా తెలిపిన ఐదుగురు పేర్లు రేపటి విష్ణు సహస్రనామంలో ప్రకటించబడతాయి. మన వెలుగువైపు ప్రయాణం ఛానల్లో మొదటిసారిగా సమాధానం చెప్పిన వారు ప్రతాప్ భార్గవి గారు. వీరికి మన ఛానల్ నుంచి శుభాభినందనలు. శ్రీ గురుభ్యో నమః. విష్ణు సహస్రనామంలోని ఒక్కొక్క నామాన్ని ఒక్కొక్క రోజు పారాయణ చేసుకుంటూ పారాయణ క్రమంలో 518వ నామానికి చేరుకున్నాము. 518వ నామము ముకుందః. ఓం ముకుందాయ నమః. ఓం ముకుందాయ నమః అనేటటువంటి ఈ నామానికి భావాన్ని తెలుసుకున్నట్లయితే, నీవు తప్ప మాకు మరెవరినూ అపేక్షితం కాదు అను విధముగా ఏకాంత బుద్ధితో భక్తులచే ప్రార్థింపబడుచు వారికి తన మోక్షస్థానమును ప్రసాదించువాడు గనక ముకుందః అని కీర్తించబడుచున్నాడు. మోక్షప్రదుడు అన్న అర్థము ఈ నామంలో మనకి కనిపిస్తోంది. ఇతరులతో నాకు భగవంతుడు ఒకడే నాకు ప్రాప్యము, ఇతరులతో నాకు పని లేదు అను స్థిర నిశ్చయము కలవాడు ఏకాంతులు అని అనబడతారు. కృష్ణ పరమాత్మ వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః అని మనకి చెప్పడం జరిగింది. నాకు ధారణ పోషక భోగ్య పదార్థాలన్నీ ఆ స్వామియే అను దృఢ్యావసాయం కల భక్తుడు లోకమున అత్యంత దుర్లభుడు. వారి నిష్టయే ఐకాంత్య భావము అనబడును. ఇతర ఫలములను అపేక్షించి స్వామిని ఆశ్రయించు భక్తులు ఎందరో ఉందరు. వారికి లౌకిక ఫలములనే అందించు పరమాత్మ ఏకాంత భక్తులకు మాత్రమే స్వయముగా మోక్షస్థానమును ప్రసాదించునని అభిప్రాయము.
ఈ నామాన్ని ముకుందాయ నమః అనేటటువంటి రీతిలో ఈ రోజంతా పారాయణ చేసుకుని రేపు మరి ఒక నామాన్ని తెలుసుకుందాము. శ్రీ గురుభ్యో నమః. ధర్మో రక్షతి రక్షితః. విష్ణు సహస్రనామంలోని 518వ నామం అయిన ఓం ముకుందాయ నమః అన్న నామం యొక్క వివరణని విశిష్టతని మనం తెలుసుకున్నాం కదండి. ఈ నామాన్ని ఒక 11 సార్లు జపించి ఆ శ్రీ మహావిష్ణు అనుగ్రహానికి పాత్రులవుదాం. ఓం ముకుందాయ నమః. 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 ప్రతిరోజు విష్ణు సహస్రనామము లలితా సహస్రనామం యొక్క వివరణ యొక్క లింక్ మీ మొబైల్కి రావాలి అనుకున్న వారు డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఆ లింకును ప్రతిరోజు పొందండి. ఆ దేవదేవుల అనుగ్రహానికి పాత్రులు కండి.